విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో మత్స్యకారుల జీవితాలు హెట్రో కంపెనీ పైప్‌లైన్ కారణంగా దుర్భరంగా మారింది. బల్క్ డ్రగ్ వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా హెట్రో వల్ల ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 8 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. పైప్‌లైన్ నిర్మాణాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెట్రో వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. నక్కపల్లి తీర ప్రాంతంలో హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్మిస్తున్న పైప్‌లైన్ చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకుంటుంది. 3 అడుగుల పరిమాణంలో దాదాపు 2 కిలోమీటర్ల పాటు నిర్మిస్తున్న పైప్‌లైన్ వ్యతిరేకిస్తూ రాజయ్యపేటతో పాటు చుట్టుపక్కల ఉన్న మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఆందోళన బాటపట్టినాయి. ప్రస్తుతం గడిచిన వారం రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఈరోజు పాదయాత్రకు కారణమైంది. పాదయాత్ర ద్వారా అధికారులను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేయడానికి ఇక్కడ ఉన్న మత్స్యకార కుటుంబాలన్నీ కూడా బయలుదేరినప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ టెంట్ను చూడొచ్చు, గడిచిన 6 రోజులుగా ఇక్కడ మహాశాంతియుత ధర్నా పేరుతో స్థానిక మత్స్యకారులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. పైప్‌లైన్ ఎట్టి పరిస్థితులను కూడా తొలగించాలనేది మరి ప్రాథమికంగా వాళ్ళు కోరుతున్న అంశం. ఇదే అంశానికి సంబంధించి కొంతమంది మత్స్యకార గ్రామస్తులు అలాగే స్థానికులు కూడా మనతో ఉన్నారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పైప్‌లైన్ ఆపేయడం అండి. ఎందుకంటే గతంలో హెట్రో కంపెనీ వాళ్ళు 300 అంగుళాలు 400 అంగుళాలు వ్యాసం కలిగినటువంటి పైప్‌లైన్ వేయడం వల్ల దాని ద్వారానే శుద్ధి చేయనటువంటి వ్యర్థ జలాల సముద్రంలోకి వదలడం వల్ల విపరీతమైన పొల్యూషన్ వల్ల మత్స్య సంపద లేకుండా పోయింది. దాని కారణంగా మా గ్రామమే కాకుండా మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వలసబాటు పట్టవలసినటువంటి అవసరం ఉంది జరిగింది. ఇప్పుడు ఏంటంటే అదే ప్లేస్లో అది ఉంటుండగానే 3 అడుగుల వ్యాసం కలిగినటువంటి పైప్‌లైన్ వేయడం వల్ల ఇంకా పర్యావరణం పూర్తి స్థాయిలో దెబ్బతిని మత్స్య సంపద పూర్తిగా నశించిపోవడమే కాకుండా అలాగే పర్యావరణం కూడా పూర్తిగా కలుషితమైపోద్దనే మా ఆవేదనతో ఈ పైప్‌లైన్ వెంటనే తొలగించాలని చెప్పేసి మేము శాంతియుత ధర్నాగా ఇంచుమించు 6 రోజులు బట్టి చేస్తున్నాం. ఇప్పటికీ ఎవరు స్పందించకపోతే ఈరోజు ఏం చేస్తామంటే మేము అందరం కూడా పాదయాత్రతో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వాలి, అక్కడ నిరసన తెలియజేసి వినతిపత్రం ఇవ్వాలనుకుని మేము బయలుదేరాం. దారిలో ఏంటంటే మా గ్రామం నుంచి పాదయాత్ర మొదలవగానే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మన ఎస్ఐ గారు సిఐ గారు వీళ్ళందరూ వచ్చి మీకు పర్మిషన్ లేదు, మీకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి మమ్మల్ని ఆఫ్ చేయడంతో మరలి మేము వచ్చి మా నిరసన ఇక్కడ తెలియజేయడం జరుగుతుందండి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తక్షణమే పైప్‌లైన్ తొలగించవలసిందిగా కోరుతున్నాం అండి. మేడం, మీరు అధికార పార్టీకి సంబంధించిన జడ్పీటీసీగా ఉన్నారు, ఇంత సమస్య జటిలంగా మారుతా ఉంది, మీరు ప్రభుత్వానికి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, మీరు ఎవరైనా సంప్రదించారా? ప్రస్తుతానికి ఇంకా లేదండి. మేము ఈ ధర్నా చేస్తున్నాం, మేమే మా సమస్యలు మేమే పరిష్కరించుకోవాలన్న ఉద్దేశం మీద ధర్నా చేస్తున్నాం అండి. ప్రభుత్వం వాళ్ళు ఎవరు ప్రస్తుతానికి రాలేదు. సీఏ గారు వచ్చారు ఒకసారి, ఈరోజు మాకు ఎట్రో వాళ్ళు ఏమి చెప్పలేదన్న ఉద్దేశం మీద 300 మంది చింతీనర్లా పెద్దనర్లా బోయిపాడు దొండబాక అమలాపురం రాజీపేట అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలుద్దామన్న ఉద్దేశం మీద బయలుదేరామండి. మన ఎస్ఈ గారు వచ్చి ఆఫ్ చేశారు, ఈలోగా సీఏ గారు కూడా వచ్చారు. మీకు మేము న్యాయం చేస్తామమ్మా, మీరందరూ కూడా ఆగిపోండి, అక్కడ వరకు వెళ్తే ఎట్టు నుంచి ఏం జరిగినా నేను కొన్ని ఇబ్బంది అవుతుంది, కోవిడ్ కూడా ఉంది కాబట్టి వస్తుంది కాబట్టి అందుకోసం మేము ఇక్కడే మీరు ఇక్కడే ఉండండి, మీకు మీకు న్యాయం చేస్తామనేసి ఎంఆర్ఓ గారిని రప్పించడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు రేపు ఆర్డో గారిని రప్పించి మాకు సరైన న్యాయం చేస్తానని అన్నారు కాబట్టి ఆయన గౌరవం ఇచ్చి మేము అందరం ఇక్కడ మామూలుగా మళ్ళీ ధర్నా దగ్గరికి వచ్చి కూర్చోవడం జరిగిందండి. ఈ మొత్తంగా ఒకవైపు స్థానిక మత్స్యకారుల ఆవేదన చాలా దయనీయంగా ఉంది, వాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి నేను హెట్రో కంపెనీ దాటుకుని వచ్చేటప్పుడు ఉక్కు పుటాలను అదిరిపోయేంత స్థాయిలో గాఢమైన స్మెల్ వస్తూ ఉంది. ఇక ఇక్కడ వాటర్ కూడా చూసినప్పుడు ఇప్పటికే రంగు మారిన నీళ్లను ఇక్కడ చూడవచ్చు, చెరువులు కానీ ఇతర కుంటలు కానీ రంగు మారిన నేపథ్యం ఉంది. అదే సమయంలో ఇక్కడున్న దాదాపుగా ఒక 10-15 గ్రామాలకు ఇక్కడ సముద్రమే జీవనాధారం, సముద్రం మీదనే ఆధారపడి జీవించే మత్స్యకారులందరూ కూడా ఈ భారీ పైప్‌లైన్ నిర్మాణం అంటూ జరిగితే నేరుగా శుద్ధి చేసిన జలాలే అయినప్పటికీ కూడా ఔషధ కంపెనీలో వాడిన నీటిని నేరుగా సముద్రంలో విడిచిపెట్టినప్పుడు తమకు మత్స్య సంపద దెబ్బతింటుంది. ఇప్పటికే చాలా వేటకు అనుకూలమైన వాతావరణం సముద్రంలో లేదు, చాలా దూరం కిలోమీటర్ల దూరం వెళ్తేనే కానీ పొట్టగడవని పరిస్థితుల్లో ఇక ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేరుగా సముద్రంలో కలిస్తే మాత్రం సమీప భవిష్యత్తులో తమకు చేపల వేట లేకుండా పోతుంది. దీనివల్ల ఇప్పటికే వ్యాధుల బారిన పడున్నాం, మరోవైపు ఉపాధి కూడా లేకపోతే తాము ఎటువైపు పోవాలనేది మత్స్యకారుల ప్రధానమైన ఆవేదనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ శాంతియుత మహాధర్నా జరుగుతోంది. ఈ ధర్నాకు కొనసాగింపుగా పాదయాత్రలు అధికారులను కలిసేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఒక విధంగా ఉద్రిక్తపూరిత వాతావరణం అయితే ఈరోజంతా కనిపించింది. మరోసారి
రేపు ఉన్నతాధికారులు రాబోతున్నారు వారు వచ్చిన తర్వాత స్పష్టమైన హామీ కావాలి ఇవి పైప్ లైన్ ను ఆపివేస్తామని నిర్దిష్టమైన హామీ వస్తే మాత్రమే మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తాం లేకపోతే తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ గణపతి రవిచంద్ర ఎన్టీవీ నక్కపల్లి నుంచి